And for all your filmy updates, please subscribe to Dot Entertainment. దాదాపు రెండు నెలలుగా పోటాపోటీ కంటెంట్లతో హోరెత్తుతోంది టాలీవుడ్. అలవైకుంఠపురంలో సర్లేరు నీకెవరు, హడావిడి అంత ఇంత కాదు. అంతకుముందు సినిమాలు విడుదల డేట్ కోసం కింద మీద అయ్యారు. రెండు సినిమాలు ఒకే రోజు అంటే జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యాయి. ఆఖరికి ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని హీరో మహేష్ను ఒప్పించి సరిలేరు నీకెవరు సినిమాను జనవరి 11కు పంపించారు. తాము వెనక తప్ప ముందు రాముగాక రాము అని బన్నీ సినిమా యూనిట్ పట్టుబట్టి జనవరి 12న ఫిక్స్ అయింది. అక్కడి నుంచి రెండు సినిమాల మధ్య పోరు ఫ్యాన్స్కే పరిమితమైంది. ఇలాంటి నేపథ్యం సినిమాల విడుదల మరో 10 రోజుల్లో వచ్చిందనగా అలవైకుంఠపురంలో సినిమా డేట్ మారుతోందన్న వార్త టాలీవుడ్లో సంచలనాన్ని కలిగించింది. బన్నీ పర్సనల్ యూనిట్ వైపు నుంచి ఓ మాట వినిపిస్తోంది. మహేష్ ఎక్కడో ఏ పార్టీలోనో ఎవరితోనో మాట్లాడుతూ బన్నీని బన్నీ సినిమాను తక్కువ చేసి మాట్లాడారని, ఆ విషయం తెలిసి బన్నీ తన సినిమా డేట్ను మార్చాలని అనుకున్నారని అంటున్నారు. కానీ ఇది కావాలని సింపతి కోసం పుట్టించారని మహేష్ అలా అనలేదని, నిజానికి గత 4-5 రోజులుగా మహేష్ ఫుల్ బిజీగా ఉన్నారని, ముంబైలో డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడం, అక్కడ ఓ యాడ్ షూట్లో పాల్గొనడం, తర్వాత షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడం, ఇలా ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. నిజానికి అలవైకుంఠపురంలో సినిమాను 10th మార్చడం అంత ఈజీ కాదు. 11న సరిలేరు సినిమా కోసం థియేటర్లు అన్నీ అగ్రిమెంట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు 10న బన్నీ సినిమా విడుదల చేస్తే 11న థియేటర్లు ఇవ్వడం అన్నది అంత సులువు కాదు. అగ్రిమెంట్లు చింపేసి కొత్తవి రాయాలి. ఈ విషయంలో ఎగ్జిబిటర్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత బన్నీ మీదే ఉంది. ఎందుకంటే హీరోల ముందు నిర్మాతలు నిమిత్తమాత్రులే. అందువల్ల కంటెంట్ రెడీ చేసి 3న సెన్సార్కు సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. తమకు 12న రావడమే ఇష్టమని బన్నీ టీంకు తెలియజేశారు. ఇక బన్నీ 3న తిరిగి వచ్చి ఏది అంటే అదే ఫాలో కావడం తప్ప చేసేది ఏమీ లేదని బన్నీ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభా నటేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.